ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ యానిమీ పిక్స్ అనేవి ట్రెండ్ అయితే చేస్తున్నారు. అసలు ఏంటి యానిమీ పిక్స్, ఎలా క్రియేట్ చేయాలని చాలామందికి డౌట్ అయితే ఉంది. సో ఇది చాలా సింపుల్, దీనికి ఒక వీడియో అయితే అవసరం లేదు. సో మీకు సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. ఏం లేదు, మీరు డైరెక్ట్ టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళి యానిమీ ఏఐ అయితే సెర్చ్ చేయండి. జస్ట్ యానిమీ ఏఐ అని సెర్చ్ చేస్తే చాలు, మీకు ఒక ఏఐ బాట్ అయితే వస్తుంది. సో యానిమీ ఏఐ, సో చూడొచ్చు ఇక్కడ. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీ పిక్చర్ అయితే ఇవ్వండి చాలు, ఇది డైరెక్ట్గా మీకు తగినట్టు యానిమీ పిక్చర్ని అయితే అదే జనరేట్ చేసి ఏఐ బాట్ క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. జస్ట్ 1 మినిట్, లెస్ దాన్ 1 మినిట్ అయితే పడుతుంది. కొన్నిసార్లు కొంచెం టైం అయితే పడుతుంది, లైక్ 1 to 2 మినిట్స్. సో అప్పుడు మీరు వెయిట్ చేయండి చాలు, ఇంకేం లేదు. సో మీరు చూడొచ్చు సెండింగ్ ఏ పిక్ అని వస్తుంది. సో ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయింది. ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు కన్వర్ట్ అయిపోయిన పిక్ అనేది అయితే సెండ్ చేస్తుంది. రెండు మీకు 2 పిక్స్ అయితే వస్తాయి, ఒకటి ఇట్లా కంపారిజన్ వస్తుంది అండ్ ఇంకోటి సింగిల్ పిక్ అయితే వస్తుంది. సో ఇది మీరు షేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది అయితే ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ చాలామంది అయితే లైక్ ట్రెండ్ చేశారు. అది వరకు ఏదో కార్టూన్ ఇమేజెస్ వచ్చినట్టు ప్రజెంట్ ఇదైతే వచ్చింది. సో ఇంకో పిక్ అయితే, కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు మల్టిపుల్ ఆల్బమ్ పిక్స్ని అయితే మీరు ఒకేసారి చేయలేరు. చూడొచ్చు మీకు, నేను అక్కడ ఆల్రెడీ ట్రై చేసి చూశాను. సో మీరు డైరెక్ట్ ఎక్కువ 2 మినిట్ ఇమేజెస్ని అయితే ఇది ఒకేసారి చేయలేదు. సో ఇక్కడ పైన కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, యూ క్యాన్ యూజ్ లైక్ నోట్ డోంట్ మీడియా గ్రూప్స్ అనేది అయితే రాశారు, డు నాట్ సపోర్ట్ మీడియా గ్రూప్స్ అని. సో సింగిల్ పిక్ మాత్రమే మీరు పెట్టాలి. సో సింగిల్ పిక్ పెట్టేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ యానిమో పిక్స్ అయితే క్రియేట్ చేసి మీరు పెట్టండి. అండ్ మీరు ఏదైనా సోషల్ మీడియాలో కనుక పెడితే మాత్రం ఖచ్చితంగా @KVSTechBuddies అయితే ట్యాగ్ చేయండి. ఖచ్చితంగా ఆ పిక్ని అయితే లైక్ చేస్తాను. దిస్ KVS సైనింగ్ ఆఫ్.